నారా బ్రాహ్మణి పరిచయం అక్కర్లేని పేరు. బాలకృష్ణ కూతురిగా, చంద్రబాబు కోడలిగా, లోకేష్ భార్యగా తెలుగు ప్రజలకు సుపరిచితం. హెరిటేజ్ సంస్థల నిర్వహణలో బిజీగా ఉండే నారా బ్రాహ్మణి పేరు చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఇంతకీ నారా బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తల్లో నిజమెంత? వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. వైసీపీని ఓడించాలనే కసుతో ఉన్నారు చంద్రబాబు. ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓవైపు ప్రజల్లో ఉంటూనే మరోవైపు పార్టీ టికెట్ల కేటాయింపుపై ఫోకస్ పెట్టారు. ఎవరెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరిని బరిలో దింపాలని కసరత్తు చేస్తున్నారు. ముందుగా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారట. ఇంతకు ముందులా కాకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని తీరుపై అసంతృప్తితో ఉన్నారు బాబు. పైగా పార్టీపై అప్పట్లో అసమ్మతి గళం వినిపించడాన్ని సీరియస్గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీకే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా చిన్నానే ప్రకటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన్ని సైతం పక్కన పెట్టిన నారా బ్రాహ్మణి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. యుఎస్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసిన బ్రాహ్మణిని పార్లమెంటుకు పంపితే టీడీపీకి మంచి ఇమేజ్ వస్తుందని ఆలోచనలో ఉందట టీడీపీ అధిష్టానం. బ్రాహ్మణి పోటీ చేస్తే టీడీపీకి మరింత హైప్ వస్తుందని, పార్టీ శ్రేణుల్లోనూ మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారట. బ్రాహ్మణిని పోటీ చేయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపై ఓ సర్వే కూడా చేయించి నివేదికలు కూడా తెప్పించుకున్నారని సమాచారం. అయితే ఇలాంటి రూమర్లు 2019 ఎన్నికల సమయంలోనూ వచ్చాయి. తనకు రాజకీయాలు నచ్చవని, బిజినెస్ వైపేనని ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న రూమర్స్పై బ్రాహ్మణి ఎలా స్పందిస్తారో చూడాలి.